हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस लो मीरु मंथली मिनिमम ओक 2 लाख रूपीस अनेदी अर्निंग चेसुकोवच्चु। सो आ बिजनेस एंटी, आ बिजनेस की कावाल्सिनटुवंटि रॉ मटेरियल एंटी, ఆ రా మెటీరియల్ ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది టోటల్ గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు। సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే న్యాచురల్ ప్యూర్ లెమన్ పీల్ పౌడర్ అంటారన్నమాట। అంటే ఇదేం లేదు, నిమ్మకాయలు, అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట। పచ్చి నిమ్మకాయలు అయితే లైమ్ అంటారు, అలాగే పండు నిమ్మకాయల్ని లెమన్ అంటారు। सो मनम इप्पुडु तेलुसुकोबोयेदी लाइम पौडर गुरिंची, अलागे लेमन पौडर गुरिंची। रेंडु प्रासेस अनेदी सेम अन्नमाट। पच्चि निम्मकायल्नी मीरु पौडर गा मारिस्ते लाइम पौडर अंटारु, अलागे पंडु निम्मकायल्नी मीरु पौडर गा मारिस्ते लेमन पौडर अंटारु। सो इप्पुडु मनम तेलुसुकोबोयेदी नेचुरल प्यूर लेमन पील पौडर गुरिंची। सो मनम एदैना प्रोडक्ट नी ओकसारी तैयार चेसिन तर्वात एला सेल चेयाली, अलागे मार्केटिंग एला चेसुकोवाली अनेदी आलोचिस्तू उंटाम। सो ई बिजनेस की मीरु एक्कुव कष्टपडाल्सिन अवसरं लेदु, मार्केटिंग चेयाल्सिन अवसरं लेदु, ईजीगा सेल अनेदी चेसुकोवच्चु। आ प्रासेस मोत्तं कूडा नेनु एक्स्प्लेन चेस्तानु। अलागे ई लेमन पील पौडर नी मीरु एला तैयार चेसुकोवालनेदी कूडा नेनु मीकु టోటల్గా స్టెప్ బై స్టెప్ అనేది కూడా చెప్తాను। సో మొట్టమొదటగా ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తారు, అలాగే ముఖ్యంగా ఈ లెమన్ పీల్ పౌడర్ని ఎలా తయారు చేయాలి అనేది ఆలోచిస్తారు। సో మొదటగా మనము ప్రాఫిట్స్ అనేది చూద్దాం, ఎందుకంటే ప్రాఫిట్స్ అనేది తెలుసుకున్న తర్వాతనే మీరు పౌడర్ ఎలా తయారు చేయాలనేది తెలుసుకుంటారు। సో ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తే ముఖ్యంగా మనకి 20 కేజెస్ ఆఫ్ లైమ్, అంటే నిమ్మకాయల దగ్గర నుంచి, అంటే గ్రీన్ నిమ్మకాయల దగ్గర నుంచి మనకి 5 కేజెస్ ఆఫ్ లైమ్ పౌడర్ అనేది తయారవుతుందన్నమాట। సో ఇక మనం 1 కేజీ నిమ్మకాయల్ని ఒక 30 రూపాయస్ లెక్కన పర్చేస్ చేసుకుంటే మనకి 20 కేజెస్ వచ్చేసి 600 రూపాయస్ వరకు పడతాయన్నమాట। సో అలాగే ఈ తయారైనటువంటి లైమ్ పౌడర్ ఏదైతే ఉందో ఆ లైమ్ పౌడర్ని ప్యాకింగ్ చేయడానికి ఒక 400 రూపీస్ అని అనుకుందాం। అంటే ఓవరాల్గా మనకి 20 కేజెస్ నిమ్మకాయలకి మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1000 రూపీస్ అన్నమాట। అంటే ఆ 20 కేజెస్ని ప్రాసెసింగ్ చేయడానికి, అలాగే ప్యాకింగ్ చేయడానికి అయ్యే ఖర్చు వచ్చేసి 1000 రూపీస్ అన్నమాట। దీని ద్వారా మనకు వచ్చేటటువంటి లైమ్ పౌడర్ ఏదైతే ఉందో అది 5 కేజెస్ అన్నమాట। సో ఇక 1000 రూపీస్కి మనకి లైమ్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది। ఇక మనం సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఆలోచిస్తూ ఉంటారు। సో అది కూడా నేను మీకు ప్రూఫ్స్ లేకుండా వీడియో అనేది చేయను, ఆ ప్రూఫ్స్ కూడా మీకు ఆన్లైన్లో చూపిస్తాను। సో మనకి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయనే విషయానికి వస్తే 1 కేజీ వచ్చేసి 1600 రూపీస్ వరకు మీకు రీటైల్గా సేల్ అనేది చేస్తూ ఉన్నారు। అంటే 5 కేజీస్ వచ్చేసి 8000 రూపీస్ అన్నమాట। ఓవరాల్గా మనం 5 కేజెస్కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ మనకు వచ్చేసి 1000 రూపీసే। సో మనం 1600 రూపీస్ లెక్కన 1 కేజీ సేల్ చేస్తే 5 కేజెస్కి మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 8000 రూపీస్ అన్నమాట। అంటే మనకి ప్రాఫిట్ ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి, 5 కేజెస్ మీద మనకి 7000 రూపీస్ వరకు మనకు ప్రాఫిట్ ఉంది। పర్ డే మనం ప్రొడక్షన్ చేసి సేల్ చేయగలిగితే మంత్లీ మనకి 2 లాక్ రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది। సో ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు దీన్ని ఎలా సేల్ చేయాలి అనే విషయానికి వస్తే మీరు ఆన్లైన్లో అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, అలాగే ఇండియా మార్ట్లో కావచ్చు డైరెక్ట్గా సేల్ అనేది చేయవచ్చు। అది కూడా నేను మీకు డైరెక్ట్గా డెమో అనేది చూపిస్తాను। సో ఫ్రెండ్స్, ఇక ఈ లైమ్ పౌడర్ని కావచ్చు, లెమన్ పౌడర్ని కావచ్చు ఎలా తయారు చేయాలి అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో మొట్టమొదటగా నిమ్మకాయల్ని మనం తీసుకోవాలి, అవి కూడా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి నిమ్మకాయల్ని మనము ఒక 20 కేజెస్ అనేది తీసుకోవాలి। ఇలా తీసుకున్నటువంటి నిమ్మకాయల్ని 2 సైడ్స్ మనం ఒక పద్ధతి ప్రకారంగా కట్ చేసి ఆ తొట్టిమల్ని పడేయాలి। అలా చేసిన తర్వాత నిమ్మకాయల్ని ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్లో మనము చిన్న పీసెస్గా కట్ అనేది చేసుకోవాలి।
ఇలా కట్ చేసినటువంటి నిమ్మకాయల్ని మనం మధ్యలో ఉన్నటువంటి విత్తనాలని అంటే సీడ్స్ ని మనం తొలగించేయాలన్నమాట. ఇలా తొలగించిన తర్వాత ఈ నిమ్మకాయ స్లైసెస్ ని మనం ఎండలో ఎండబెట్టాలన్నమాట. అంటే ఎండ ఎక్కువగా ఉంటే కేవలం 4 డేస్ లో మీకు ఈ లెమన్ స్లైసెస్ అనేది ఎండిపోతాయి. అలా కాకుండా కాస్త ఎండ తక్కువగా ఉంటే 10 డేస్ నుంచి 15 డేస్ పాటు మనం ఎండలో ఎండబెట్టాల్సి వస్తుంది. సో ఎంతవరకు ఎండబెట్టాలి అంటే ఈ స్లైసెస్ ని మనం చేతితో జస్ట్ ఇలా అంటే పీసెస్ గా అయిపోవాలన్నమాట. సో అంతవరకు మనం బాగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టాలి. ఇలా ఎండిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పీసెస్ ని మొత్తం అంటే ఈ స్లైసెస్ ని మొత్తం కూడా మిక్సీలో జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇది బాగా పౌడర్ లాగా అయిపోయిన తర్వాత మనం జల్లెడతో బాగా జల్లెడ పట్టాలి. ఇలా జల్లెడ పట్టిన తర్వాత మళ్ళీ ఏదైనా పౌడర్ అనేది పెద్ద పీసెస్ గా మిగిలి ఉంటే అగైన్ మనం మిక్సీలో వేసి మళ్ళీ పౌడర్ చేసిన తర్వాత మళ్ళీ మనం జల్లెడ పట్టాలి. ఇలా తయారైనటువంటి పౌడర్లో మనం క్వాంటిటీని బట్టి కార్న్ ఫ్లోర్ పౌడర్ అనేది మిక్స్ చేయాల్సి వస్తుంది. సో ఈ కార్న్ ఫ్లోర్ పౌడర్ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే పౌడర్ అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీని బట్టి మనము కార్న్ ఫ్లోర్ పౌడర్ అనేది మిక్స్ చేయాల్సి వస్తుంది. సో ఇలాగా మనము న్యాచురల్ ప్యూర్ లెమన్ పీల్ పౌడర్ని అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసినటువంటి పౌడర్ ఏదైతే ఉందో 6 మంత్స్ వరకు పాడవ్వడం అనేది జరగదు. సో ఈ విధంగా మనము లెమన్ పౌడర్ అనేది తయారు చేసుకోవాలి. సో ఇక ఈ లెమన్ పౌడర్కి సంబంధించినటువంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్లో మనం ఎక్కడ సేల్ చేసుకోవాలి అనేది టోటల్గా నేను మీకు ఇప్పుడు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీరు చూస్తే సమీరా ప్యూర్ లెమన్ పీల్ పౌడర్ అనేది 100 గ్రామ్స్ వచ్చేసి 160 రూపీస్ ఉంది. సోల్డ్ అవుట్ అంటే దిస్ ఐటమ్ ఈజ్ కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అంటే ఎంత డిమాండ్ అనేది ఉందో ఒక్కసారి ఆలోచించండి. సో ప్రస్తుతం ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీలో లేదు అంటే సేల్ చేసేసాము అనేది ఒక ఆప్షన్ అనేది పెట్టున్నారు. సో అలాగే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ లెమన్ పీల్ పౌడర్ని ఏం చేస్తారు, మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మెన్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే స్కిన్, డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎక్కువగా యూజ్ అనేది చేయవచ్చు. సో ఇంకా ఈ లెమన్ పీల్ పౌడర్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మొట్టమొదటగా ఇది హార్ట్ హెల్తీగా ఉంచుతుంది, అలాగే వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుంది, అంతేకాకుండా ఇమ్యూనిటీ సిస్టాన్ని కూడా ఇంక్రీజ్ అనేది చేస్తుంది. సో ఇంకా ఏంటంటే డైజెషన్ అవ్వని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే డైజెషన్ బాగా అవ్వడానికి ఈ లెమన్ పౌడర్ అనేది యూజ్ అవుతుంది. సో అలాగే ఈ లెమన్ పౌడర్లో ఎక్కువగా మినరల్స్, ఫైబర్స్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతాయి. సో ఈ అలాంగ్ విత్ ప్రోడక్ట్తోనే మీకు టోటల్ బెనిఫిట్స్ అనేది మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయనే విషయానికి వస్తే ఇందులో పొటాషియం అలాగే ఏబిసి అండ్ డి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, అంతేకాకుండా కాల్షియం, మెగ్నీషియం కూడా మీకు పుష్కలంగా ఈ లెమన్ పీల్ పౌడర్లో లభిస్తుందన్నమాట. సో ఈ విధమైనటువంటి లెమన్ పౌడర్ని మీరు యూజ్ చేయడం వల్ల అలాగే సేల్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఇక్కడ 100 గ్రామ్స్ వచ్చి 160 రూపీస్ ఉంది అంటే మనకి అప్రాక్సిమేట్లీగా ఎంత పడుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. కేజీ వచ్చేసి మనకి 3780 రూపీస్ వరకు పడుతుందన్నమాట. సో 100 గ్రామ్స్ వచ్చేసి మీకు 160 రూపీస్ పడుతుంది అంటే అప్రాక్సిమేట్లీగా 1 కేజీ వచ్చేసి 1600 రూపీస్ వరకు మీకు రీటైల్గా సేల్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చూడండి 200 గ్రామ్స్ వచ్చేసి 300 రూపీస్ అంటే ఎలా తీసుకున్నా కానీ మీకు పర్ కేజీ వచ్చేసి 1600 రూపీస్ వరకు పడుతుంది. సో ఇంకా అదర్ కంపెనీస్ విషయానికి వస్తే కొంచెం తక్కువ కాస్ట్కి కూడా సేల్ అనేది చేస్తూ ఉన్నారు. 387 రూపీస్ వచ్చేసి 400 గ్రామ్స్, అలాగే మరొక కంపెనీ వచ్చేసి 479 రూపీస్కి 500 గ్రామ్స్ అనేది సేల్ చేస్తున్నారు, అంటే 1000 రూపీస్కి కేజీ అనేది పడుతుందన్నమాట. సో ఇలాగా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రైస్కి సేల్ అనేది చేస్తున్నారు. ఒకసారి ఫ్లిప్కార్ట్లో చూడండి, 500 గ్రామ్స్ వచ్చేసి 620 రూపీస్ అనేది ఉందన్నమాట. అలాగే మరొక కంపెనీ వచ్చేసి కరెంట్లీ అన్ అవైలబుల్ అనే ఆప్షన్ పెట్టేశారు, అంటే ఇక్కడ ఎంత డిమాండ్ ఉన్నది అనేది ఒకసారి మీరు ఆలోచించండి. సో దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి.
లెమన్ పీల్ పౌడర్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఒక్కసారి చూద్దామంటే 100% లెమన్ పౌడర్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ప్రోటీన్స్, అలాగే షుగర్స్, పొటాషియం, సోడియం, ఐరన్, కాల్షియం, విటమిన్ సి అండ్ ఏ, కొలెస్ట్రాల్, ఇలాగంతా కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అనేది దీంట్లో ఉన్నాయి. సో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా మీకు టోటల్గా నేను చూపించడం జరిగింది. అలాగే ఈ లెమన్ పౌడర్ని మనం ఆన్లైన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లిప్కార్ట్, అమెజాన్, అలాగే ఇండియా మార్ట్లో సేల్ చేసుకోవడమే కాకుండా మీరు exportindia.com వెబ్సైట్లోకి వెళ్ళేసి జస్ట్ లైమ్ పౌడర్ బయర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే చూడండి, ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ లైమ్ పౌడర్, అలాగే వైట్ లైమ్ పౌడర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెమన్ పౌడర్, లెమన్ పీల్ పౌడర్ ఇంట్రెస్టెడ్, హైడ్రేటెడ్ లైమ్ పౌడర్, ఇట్లాగా లెమన్ పౌడర్ ఇంట్రెస్టెడ్. సో మీరు వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇలాగా ఇంట్రెస్టెడ్ అయినటువంటి వాళ్ళ డీటెయిల్స్ అనేది వస్తాయన్నమాట. సో ఇక్కడ కాంటాక్ట్ బయ్యర్ అని చెప్పి క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అడుగుతాయన్నమాట. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్, మీ నేము, కంపెనీ నేము, కంట్రీ, మొబైల్ నెంబర్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు ఈ లెమన్ పౌడర్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో, అంటే బయ్యర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మీకు డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇక్కడ 22,000 kilograms అనేది ఆర్డర్ వీళ్ళకి కావాలన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్లో మీరు వెళ్ళేసేసి బయ్యర్స్ని ఫైండ్ అవుట్ చేసి మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ లైమ్ పౌడర్ అనేది మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఈజీ అన్నమాట. అలాగే గూగుల్లోకి వెళ్ళేసి మై గూగుల్, అలాగే గూగుల్లోకి వెళ్ళేసి మై బిజినెస్ అని చెప్పేసి టైప్ చేసి అక్కడ మీరు ఎన్రోల్ అయ్యి అక్కడ సేల్ చేసుకోవచ్చు. అలాగే జస్ట్ డైల్లో సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మీరు సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే లైమ్ పౌడర్ అవైలబిలిటీలో ఉందని చెప్పేసి సోషల్ మీడియా అనేటువంటి ఫేస్బుక్ కావచ్చు, జస్ట్ డైల్లో కావచ్చు, అలాగే ఫేస్బుక్లో కావచ్చు, అలాగే వాట్సాప్ స్టేటస్లో పెట్టి లైమ్ పౌడర్ సేల్స్ అని చెప్పేసి మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే రీటైల్ షాప్స్ కావచ్చు, హోల్సేల్ షాప్స్ కావచ్చు, అంతేకాకుండా ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా మీరు ఈ లెమన్ పీల్ పౌడర్ని సేల్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక ఈ బిజినెస్కి కావాల్సిన లైసెన్స్ విషయానికి వస్తే మీకు ఫుడ్ లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది. అంటే అంతకుముందు ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎఫ్ఓఎస్ లైసెన్స్ అనేది మీరు తీసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే మీకు ప్యాకింగ్ కవర్స్ అనేది కావాల్సి వస్తాయి. సో ఈ విధంగా మీరు ఈ లెమన్ పీల్ పౌడర్ని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఇక అందరూ ఆలోచించేది ఇన్వెస్ట్మెంట్ ఎంత. సో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే చాలా తక్కువ. సో కేవలం ఒక 5,000 బిజినెస్ అనేది స్టార్ట్ చేసి సేల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత డిమాండ్ పెరిగితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో మిషనరీస్ని పర్చేస్ చేసుకొని భారీ ఎత్తున ఈ పౌడర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రీజనబుల్గా ఉంటే కామెంట్స్ వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు కామెంట్స్లో మీ సెల్ నెంబర్స్ అనేది మెన్షన్ చేయవద్దు. సో అలా మెన్షన్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా ఇతరులు కాల్ చేసి మిస్గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి కామెంట్స్లో ఎటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అనేది మెన్షన్ చేయవద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.